బయటకొచ్చి ప్రజల పక్షాన పోరాడుతున్నారు. ఏంటిది, ఎందుకు, ఏదైనా అజెండా ఉందా అని మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? తప్పండి, అంటే నేను ఇక్కడ ఎంపీని కదా. మీకు ఫస్ట్ మీకు రైట్ సమాజానికి అర్థం కావాల్సింది ఏంటంటే, నేను మలకాయిరి పార్లమెంట్ సభ్యుడిని. నా చెరువులు కానీ మూసి పరివాహక ప్రాంతం అతి ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం నా నియోజకవర్గం. ఈ డిస్ట్రక్షన్, ఈ విధ్వంసం అంతా కూడా నాదే జరుగుతుంది. కాబట్టి పార్టీ ఉన్నప్పటికి కూడా నేను ఎంపీని కాబట్టి వాళ్ళకు ఒక మాట ఇచ్చిన, నేను మీ పక్షాన ఉంటా, పిలిస్తే పలికే నాయకుడిగా ఉంటా, మీ కష్టాల్లో సుఖాల్లో భాగం పంచుకుంటా, మీ కాలుకు మునిగితే పనితో పీకుతా అని చెప్పి మాట ఇచ్చిన నేను. దాని ప్రకారంగా నేను పోవాల్సిందే పోయినా. దాదాపు ఒక నెల నెల పది రోజులు తిరిగిన తర్వాత మా అధ్యక్షుడికి చెప్పిన, కిషన్ రెడ్డి గారికి, హైడ్రాబ్యాడ్ డ్రామా నడుస్తుంది కిషన్ రెడ్డి గారు, మీ దృష్టికి వచ్చిందో లేదో అని. నేను ఎవ్రీడే ఓ బస్తీలు చెర్ల పక్క ఉన్నటువంటి మురికి కూపాలని కూడా తిరిగి వస్తున్నా, పరిస్థితి మంచి లేదని చెప్తే వారు కూడా స్పందించి వారు ఒక ఉత్తరం రాశారు రేవంత్ రెడ్డి గారికి, ఈ హైడ్రాబ్యాడ్ చేస్తున్న పని ఏంటిది, ఈ మూసి ప్రక్షాళన జరుగుతున్నటువంటి అదేందో, ఇది ఏకపక్షంగా పోతున్నావు, ఎవరిని కన్సల్ట్ చేయకలేకపోతున్నావు, పేదలకు ఇబ్బంది అవుతున్నట్టుగా మొత్తం కనపడతలేదా అని చెప్పి వారు కూడా ఒక ఉత్తరం రాశారు. అందుకని సరే, పార్టీ కూడా పార్టీ అంటే మా అధ్యక్షుడు ఆయనే కాబట్టి, మా అధ్యక్షుడు కూడా ఉత్తరం రాశారు కాబట్టి డెఫినెట్గా మా పార్టీ విధానం అది. రైట్. అయితే ఈ డిస్కషన్ అంతా మీరు చైతన్యపురిలో ధర్నా చేయకముందే మాట్లాడారా ఆయనతో? మాట్లాడినా, అది 2 నెలలు అవుతుందండి. ఇవాళ హైడ్రా ఇదంతా ఇవాళ 2 నెలలు 2 రోజుల నుంచి రాలేదండి, 2 మంత్స్ అవుతుంది. కాకపోతే ఛానల్ చూపించలే కావచ్చు. ఇప్పుడు ఛానల్ అన్నీ కూడా మేనేజ్ చేయబడుతున్నాయి. ముఖ్యమంత్రి గారు మొత్తం ఫోన్లు చేసి మీరు ఈ వార్త వేయద్దు, ఆ వార్త వేయద్దు, ఆ అర్థనాలు చూపించదని చెప్పడానికి అందరూ, అంటే మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుందా మీడియాలో? 100% కాంగ్రెస్ కి ఫేవర్ గా ఉన్నారనే భావన వచ్చిందా మీకు? ఫేవర్ కాదండి, ఫేవర్ అనేది మేము ఎందుకో మరి వాళ్ళు కూడా ఆత్మను చంపుకుంటారు. ఏ మీడియా అయితే ప్రజల పక్షాల నిజాయితీగా ఉన్నానో ఆ మీడియా కూడా అప్పుడప్పుడు నియంత్రించబడుతుంది. కేసీఆర్ అన్నప్పుడు నియంత్రించబడ్డది, మళ్ళీ ఇప్పుడు కూడా నియంత్రించబడుతుంది. నేను అప్పుడు చూసిన కొన్ని టీవీ ఛానల్ అయితే బానిసలెక్కనే భావించి పనిచేసినాయి. మాలంటలను ల్యాండ్ గ్రాబర్గా చిత్రీకరించినాడు, మాలంటలు ఇట్లా భావం పడని భూమిని మింగుతున్నాడు, ఎట్లేసిన మేము చూసిన కాబట్టి ఇవి మీడియా కూడా ఇవాళ స్వతంత్రంగా యాక్ట్ చేసే పరిస్థితి చాలా తక్కువ. కొద్ది పత్రికలు, కొద్ది ఛానల్ ఉన్నాయి తప్ప మెజారిటీ ఛానల్. మీడియా మీద కూడా ఆంక్షలు, కక్షలు మీడియా మీద కూడా జరుగుతున్నాయి కదా, రాజకీయ నాయకుల్లో కూడా తేడా రావాలి కదా. ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీకి ఒక పేపర్ అయిపోయింది, ఏ పార్టీకి ఆ పార్టీకి ఒక ఛానల్ అయిపోయింది. స్వతంత్రంగా ఉన్న ఛానల్ తక్కువ, ఉన్న ఛానల్ కూడా మీకు ఏమైనా యాడ్స్ చేయకపోతే బతకవు కాబట్టి నీకు యాడ్స్ రావాలంటే మా మేము చెప్పినప్పుడు వినాలని చెప్పి ఆ నియంత్రణ సీఎం గారి ఆఫీస్ నుంచి దానికి ఒక స్పెషల్ సెల్ ఉంటుంది, రోజు మాట చేస్తూనే ఉంటారు. ఒక వార్త రాగానే ఇది ఎందుకు వేస్తున్నారండి అని చెప్పి వాడే డిక్టేట్ చేసేటువంటి పరిస్థితి మనం చూసే రోజులలో డెఫినెట్గా నాలాంటి రోడ్డు తిరుగుతున్న వార్తలు రాలేదు, వార్తలు రాలే, టీవీలలో రాలే, పేపర్ రాలే. అవును, కొన్ని కొన్ని అంశాల్లో నిజంగానే మీరు అన్నట్టు మీ లైవ్స్ చాలా తక్కువగా చూపించడం జరిగింది. అది ప్రజలు కూడా అబ్జర్వ్ చేశారు. అది ఎందుకని అనుకుంటున్నారు మీరు? నియంత్రిస్తారు. ఈటల గారి ఎక్కడ ఫోర్ ఫ్రంట్కి వస్తాడో, మాకు ఇబ్బంది అవుతుండో, భయం ఉంటుంది వాళ్ళు. నాలాంటి వాడికి నేను మాజీ మంత్రి, నేను ఒక 2 సార్లు పార్టీ ఫ్లోర్లో ఉండి తెలంగాణ వ్యాప్తంగా నన్ను గుర్తుపట్టని పది ఉండదు. ఈటల అంటే కేర్ ఆఫ్ అడ్రస్, ఎక్కడ అన్యాయం ఉంటే, ఎక్కడ పేద ప్రజలకు అన్యాయం జరిగితే కొట్లాడుతున్నటువంటి మనిషిని నేను వట్టి ఉంది రాస్తుంటారు, మామూలుగా వట్టి ఉంది చూపిస్తుంటారు ముఖదంపుడు ఉపన్యాసం లెక్క. కానీ అంతో ఇంతో అక్కడికొచ్చే పని చేస్తున్నాడు, నా రాతలు రాయరు అయినా నేనేం బాధపడలే. నేను ఎప్పుడు నువ్వు ఎందుకు రాస్తలేవు అని చెప్పి అడగలే. నేను ఎప్పుడు వీటిని నమ్ముకొని బాగుపడలే. నేను ప్రజలు నమ్ముకొని, నేను 3 నమ్ముకుంటా, ధర్మం నమ్ముకున్నోని, ప్రజలు నమ్మకుండా, శ్రమను నమ్ముకున్నాను. ఇవాళ 2 నెలలుగా నేను ఇంత పనిచేస్తున్నప్పటికీ పేపర్లో టీవీలో రాకపోయినప్పటికీ కూడా ప్రజలే మౌత్ టాక్లో మొత్తం హైదరాబాద్ స్ప్రెడ్ అయింది. ఇవాళ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనల్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, అందరికి ఏమైపోయిందంటే రాజేంద్రన్న ఉన్నాడు ఈ హైదరాబాద్లో, మా మలకాయి సగం హైదరాబాద్ ఉన్నాడు ఆయన, ఆయన ఉండబట్టి మొత్తం హైదరాబాద్ కింద రక్షణ కవచంలాగా ఉన్నాడు అనేటువంటి భావన మాత్రం వచ్చింది. ఇలా ఒక మాట చెప్పాలంటే నాకు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సి అక్కర్లేదు, కానీ హైదరాబాద్ ప్రజానీకం మాత్రం మా బిడ్డ ఒక ఉండటువంటి హక్కుని తెచ్చుకునేది మాత్రం సంపూర్ణంగా తృప్తినిస్తాను. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రజల మద్దతు చాలా కూడగట్టుకున్నారు. కానీ దానం నాగేందర్ గారు మీ మీద కొన్ని ఆరోపణలు చేశారు, విన్నారా? మీ వరకు వచ్చిందా? ఆయన అధ్యక్ష పదవి కావాలంటే ప్రయత్నించుకోవచ్చు, కానీ ఇట్లా ప్రభుత్వంని బదనాం చేసే పని చెయ్యొద్దు అంటూ గట్టిగా స్పందించారు. వారే నిన్న మొన్న స్పందించినట్టున్నది. నేను మొదలై చెప్పిన
హైడ్రా దూకుడు ఆపాలని, పేదల జోలికి పోవద్దని, గుడిసెలు కూసి కూల్చొద్దని చెప్పి వారే మాట్లాడారు. నాకు ఇంకొక మాట దానం నాగేందర్ గారు, నాకు తెలిసి ఈ గడ్డ మీద నాకు వ్యక్తిగతంగా ఎవ్వరు శత్రువులు లేరు. నాకు వ్యక్తిగతమైన ఎజెండా కూడా లేని విషయం వారికి కూడా తెలుసు. నేను కొట్లాడుతుందల్లా పేదల గురించి కొట్లాడతా, కానీ నాకు ఇప్పుడు ఇంకా అధ్యక్ష పదవి గురించి ఆలోచించేది చిన్నగా లేని నేను. ఆల్రెడీ నా జీవితం ధన్యమైపోయిందండి. నేను ఎన్ని పదవులు అనుభవించానో అన్ని పదవులు అనుభవించిన ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే రెండుసార్లు నేను పార్టీ ఫ్లో లీడర్ అయినా, తెలంగాణ మూమెంట్ సందర్భంగా ఫ్లో లీడర్ అయ్యి ఇలా నా అసెంబ్లీలో నేను నిర్వహించిన పాత్ర ఇప్పటికీ తెలంగాణ గర్భంలో నిక్షిప్తంగా ఉంటుంది. నా తదుపరి నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రి చేసిన, తక్కువేం చేసిన, నేను 6 బడ్జెట్లు ప్రవేశపెట్టిన, నాకేం తక్కువ గౌరవం దొరకలే అక్కడ. కరోనా కష్టకాలంలో నిజంగా సరే బాధలు ఉండొచ్చు, కానీ ఆ కరోనా కష్టకాలం కష్టమట్టే ఈటలు ఎట్లా తట్టుకుంటాడో అనేది కూడా నిరూపించింది కరోనా. గిన్ని పదవులు అనుభవించిన నేను ఇప్పుడు గిన్నెల దగ్గరకు వచ్చి నేను అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్టుగా లేదా కేంద్ర మంత్రి, నాకేం అవసరమండి? నా అవసరం ఉందని భావిస్తే, నాకు ఆ క్వాలిటీ ఉందని భావిస్తే వాళ్ళని గుర్తిస్తారు. కానీ నేను అడుగుంటే ఎప్పుడు అడుగుంటాను కాదు. అయితే ఇక్కడ మీరు అడుగుతున్నారని కానీ ప్రయత్నిస్తున్నారని కానీ ఎక్కువగా వినిపించలేదు. కానీ పార్టీ అధిష్టానం మీ వైపు చూస్తోంది అనే మాట బయటకు వచ్చింది. అయితే దీనికి బండి సంజయ్ గారు అడ్డు కట్ట వేస్తున్నారని కూడా బయటకు వస్తుంది. ఒకరు అడ్డుకట్ట వేస్తే ఒక ఆగుతుందా అండి? ఒకరు అడ్డుకట్ట వేస్తే ఆగుతుందా? ఎవరి క్వాలిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి శక్తి వాళ్ళకు ఉంటుంది, ఎవరి పలుకుబడి వాళ్ళకు ఉంటుంది. అది చెరిపేస్తే చెరిగేది కాదు. 4 రోజులు కనుమరుగు చేసే అధికారం ఉండొచ్చు, కానీ 4 రోజులు కనుమరుగు చేసే అధికారం ఉండొచ్చు, కానీ దాన్ని శాశ్వతంగా కనుమరుగు చేసే అధికారం ఎవరికి లేదు. రైట్. ఫైనల్గా రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యి ఇంకా కొన్ని రోజుల్లో 1 ఇయర్ అవ్వొస్తుంది. అయితే మీకు ఆయన పరిపాలనా విధానం ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇంత తక్కువ టైంలో ప్రజల చేత ఏవగించుకోబడుతున్నటువంటి సీఎంగా ముద్రపడ్డాడు ఒకటి. రెండవది అంటే ఆయనకు కూడా తెలుసు, ఈ మనకు అధికారం వచ్చేది ఉందా, మనం ఇచ్చేది ఉందా అని దాంతో మొదలుపెట్టినట్టు. ఒక గుట్టకైతే ఒక గడ్డిపూస కడుతున్నా, పోతే గడ్డిపూస లేకపోతే వస్తే గుట్ట అనుకున్నాడు. అనుకోకుండా ఆయన కలిసి వచ్చింది. ఆ కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో ఆయన బై డిఫాల్ట్ ఆయన గవర్నమెంట్ వచ్చింది అని సీఎం అని తప్ప ఆయన పెద్ద ఈయన ఎఫిషియెంట్ అని ఈయన గొప్పగా చేస్తానని చెప్పి ఏం రాలేదు. ఇలా ఆయనకి నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పినా, రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ ఒక మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు, ఎన్నడూ నిలబడి ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా పనిచేసిన అనుభవం లేదు, మరి ఏది పడితే మాట్లాడుతూ పోతున్నాడు, మరి ప్రజలు కూడా నమ్ముతున్నట్టు ఉన్నది అని అనిపించింది. అప్పుడే అన్నీ ఒక మాట, రేవంత్ రెడ్డి ఈ 6 గ్యారంటీలు ఏమవుతున్నాయి? ఒక గ్యారంటీ ఇప్పుడు రైతుకు సంబంధించిన గ్యారంటీ రాహుల్ గాంధీ గారు వరంగల్ ఆవిష్కరించారు, మహిళా పాలసీ, మహిళా గ్యారంటీ, విద్యార్థి గ్యారంటీ, ఇట్లా అనేక వర్గాలది 6 గ్యారంటీలు పెట్టిండు. నేను అడుగుతున్నా ఒక్కటంటే ఒక్కటి దీన్ని సంపూర్ణంగా అమలు చేసే దమ్ము లేదు. గా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది పెద్ద ఇష్యూ కాదు, కానీ ఇప్పుడు ఇంతెందుకంటే ఇవాళ చూసినాం, తుమ్మల నాగేశ్వర గారు మాట్లాడుతూ చూసినాం, మొన్ననే రేవంత్ రెడ్డి గారు మొత్తం ఓడింగ్స్ అన్నీ పెట్టించింది తెలంగాణ వ్యాప్తంగా. రైతు రుణమాఫీ చేసి, సంపూర్ణంగా రుణమాఫీ చేసి నా జీవితం ధన్యమైనడు. మరి సంపూర్ణంగా రుణమాఫీ చేస్తే మా మేడ్చల్ ఎంపీడీఓ ఆఫీసులో సురేందర్ రెడ్డి అనేటువంటి రైతు నాకు రుణమాఫీ కాలేదని చెప్పి బెంగతో ఎందుకు ఉరేసుకొని చచ్చిపోయాడు సమాధానం చెప్పాలి.